దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రేష్ఠమైన దేవుని మాటలు వినబోయే ముందుగా ఒక ప్రత్యేకమైన కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తూ మన ముందుకు సాగుదాం కాలునయ్యా కాలునయ్యా కృపనాకు చాలునయ్యా నీ కృపనాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణ తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతని దేవాలయంలోకి వచ్చాను. అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రుల శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మౌనతుడ సర్వశక్తి మధుర మీకు స్తోత్రం నాయన. శ్రేష్టమైన జీవం కలిగిన మీ మాటలు చదువుకోవటానికి కృప చూపించావు, ధ్యానం చేయటానికి కృప చూపించి సహాయం చేయనైనా. మీరు మాట్లాడండి, నన్ను మరుగుపరిచి సిలువ చాటును మరుగుపరిచి మీరు ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వ్యక్తులను కుటుంబములను వారి సంఘములను పరిచర్యను దీవించండి. ఎవరైతే ప్రభువా ఆదరణ లేకుండా ఉన్నారో, అనారోగ్యాలతో అప్పుల బాధతో సమస్యలతో వేదనతో ఉన్నారో ప్రభువా, వారందరినీ ఆదరించు నాయన. నీ వాక్యం చేత వారిని బరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రభువా నన్ను వాక్యం పంచుకోవడానికి సిద్ధపరిచి ఉండగా మీరు నన్ను బలపరచండి, సిలుచాటు మరుగుపరచండి, మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని నజరుడైన యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ సుమయోను గురించి శ్రేష్టమైన విశేషాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. సుమయోను గురించి పరిశుద్ధాత్మను మాట్లాడుతూ యెరూషలేములో సుమయోను ఉన్నాడు. అంటే ఒక సమాధానకరమైన దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి పట్టణంలో సుమయోను ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్ర సంబంధమైన విశేషాలు కలిగినటువంటి యెరూషలేములో సుమయోను ఉన్నట్లుగా మనం చూస్తాం. అతడు నీతిమంతుడు అని రాయబడి ఉంది. రెండోది భక్తిపరుడు అని రాయబడి ఉంది. రెండోది అతను ఒకటి ఏంటంటే విశేషం, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇజ్రాయిలకు ఆదరణ కలగాలి. ఇస్రాయిల్ వంశంలో నుంచి, యోధా వంశంలో నుంచి రక్షకుడు జన్మిస్తాడని అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. యెషయా ప్రవక్త అన్నాడు, కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. అలాగే అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి, రక్షకుడు యోధా వంశంలో నుంచి, యోధా గోత్రంలో నుంచి వస్తాడు, ఇస్రాయిల్ నుంచి వస్తాడు. కనుక ఇస్రాయిల్ ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు సుమయోను. అయితే అతని మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది.
ఎన్ని విశేషాలు ఉన్నాయంటే ఇతనిలో యెరూషలేములో నివాసం, అలాగే నీతిమంతుడు, భక్తిపరుడు, చాలా ప్రాముఖ్యం. ఇస్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. ఆయన కోసం కాదు, ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు, అంటే ఆయన యొక్క స్వయం ఆలోచన కొరకు, ఆయన స్వయం ఆశీర్వాదం కోసం కాదు, అందరి ఆశీర్వాదం. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు, అది విశేషం. కనుక సుమియోను ఏది మాట్లాడినా ఆత్మపూర్ణుడై మాట్లాడతాడు, సొంత మాటలు కాదు. ఈరోజు చాలామంది ప్రవచనాలు చూడటం మొదలు పెడుతున్నారు వాళ్ళ సొంత ఆలోచనలతో. కానీ దేవుడు ఆత్మచేత నింపబడి ప్రేరేపించి ప్రవచించమన్నప్పుడే ప్రవచించాలి. అలాగే ప్రవచించకపోతే అది శాపగ్రస్తం అన్నాడు. కానీ సుమియోను ఏంటంటే పరిశుద్ధాత్మచేత నింపబడి ప్రవచించేటటువంటి వాడు. అయితే ప్రభు యొక్క క్రీస్తును చూడకమనుపు, అంటే దేవుని యొక్క క్రీస్తు, దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తుని చూడకమునుపు మరణము పొందడమే అతను పరిశుద్ధాత్మ చేత బయలుపడి. ఎంత గొప్ప భాగ్యం అండి! సాక్షాత్తు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకంలోనికి పంపించి, మనిషి కుమారుడిగా ఈ లోకంలో రక్త మాంసలుగా పలిపించి, నా యొక్క కుమారుణ్ణి సుమియోను చూస్తాడు, చూసే అంతవరకు మరణించడు, తన చేతులతో నా కుమారుణ్ణి తాకుతాడు అన్నటువంటి ఒక ప్రవచనం కూడా పరిశుద్ధాత్మ చేత సుమియోనుకు బయలుపరచబడి. ఎంతో ధన్యుడండి! కనుక అప్పటి వరకు మరణం చూడని మరి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డప్పుడు ఆత్మవశ్యుడై, ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డటువంటి వాడు కనుక సుమియోను దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంకి వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడి ఉన్నాడు. ప్రియమైన దేవుడు అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును తీసుకొని వచ్చారు. అలాగే మరీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు. మరియా భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందితి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆమె కూడా చెప్పాడు యేసు అనే పేరు. అలాగే ఎప్పుడైతే మన యేసేపు అనుమానించాడు, యేసేపు కూడా దూత స్వప్నంలో కనిపించి, ఇదిగో ఆమె పరిశుద్ధాత్మల మరియ గర్భం ధరించింది, పుట్టబో శిశువు మానవాళ్ళందరి పాప ప్రక్షాళన చేస్తాడు, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడని యేసేపు కూడా యేసు అని పేరు చెప్పబడింది, మరీ కూడా యేసు అని పేరు చెప్పబడింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సుమియోను ఈ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననం కొరకు, ఆయన యొక్క దర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులైనటువంటి మరియా యేసేపులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు అతడు సుమియోను తన చేతుల్లో ఆ శిశువుని ఎత్తుకున్నాడు. సాక్షాత్తు దేవుడే ఈ లోకంలో మనిషి కుమారుడుగా, రక్త మాంసల పాలివాడిగా, దీనుడిగా, రిక్తుడిగా, పశువుల పాకలో ప్రేమిడిన పశువుల తొట్టిలో పరుండేటటువంటి దీనాతి దీనస్థితంలో ఆయన ఈ లోకంలోకి మరి వచ్చాడు. అలాంటి శిశువుని పేదవారైన తల్లిదండ్రులు తీసుకుని వచ్చినప్పుడు ఆ శిశువుని సుమియోను తన చేతుల్లోకి ఎత్తుకొని దేవునిని స్తుతించు, చేతుల్లో ఎత్తుకున్నాడు, పైకి చూసి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు తీసుకొచ్చింది యేసుని. అయితే అతనికి ఇశ్రాయేలులకు ఆదరణకర్త, ఆదరణ కొరకు మరి దేవుడే తన ప్రియకుమారుని లోకంలో పంపిస్తాడు అని ఒక ప్రవచనం ద్వారా సుమియోను చెప్పబడింది. కనుక ఈ బిడ్డని తీసుకుని, శిశువుని తీసుకుని, యేసు అనే బాలుని తీసుకుని 29వ వచనం అంటాడు, లుకా సువార్త 2:29 వచనం అంటాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందవు. క్రీస్తు అని చెప్పబడింది, క్రీస్తును చూడపక ముందు మరణం పొందవు. కానీ ఇప్పుడు ఎత్తుకుంది యేసుని. ఇప్పుడు యేసుని ఎత్తుకుని ఏమంటాడంటే, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే అర్థం ఏంటంటే, ఏం ప్రకటిస్తున్నాడంటే, బాలుడైన శిశువే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు. ఈ బాలుడైన శిశువే మెస్సయ అని ప్రకటిస్తున్నాడు. ఎలా ప్రకటిస్తున్నాడు? ఆయన నోటి మాటలుగా ఊహించి కాదండి, ఆత్మవశ్యుడై. ఇది విశేషం. ఆత్మవశ్యుడై యేసుని చేతుల్లో పట్టుకుని క్రీస్తు అని ప్రకటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పబడిన మాట
ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ప్రియమైన సమాధానంగా పోనిచుచున్నావు. ఏదైతే ప్రవచనం చెప్పబడిందో క్రీస్తు వచ్చేంత వరకు నువ్వు మరణం చూడవని ప్రవచించబడిందో ఇప్పుడు యేసుని చూసి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడని ప్రకటించాడు. మెస్సయా క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయా అనగా అభిషిక్తుడు. అభిషిక్తుడు ఈ లోకంలోకి వచ్చేంత వరకు ఆయన చూసేంత వరకు నువ్వు మరణం పొందవన్నాను. ఇప్పుడేమన్నా నీ సమాధానంగా పోనిచ్చుచున్నావు అంటే యేసు ఎవరంటే క్రీస్తు, యేసు ఎవరంటే మెస్సయా, యేసు ఎవరంటే ప్రభువు, యేసు ఎవరంటే రక్షకుడు. యేసేపుతో అన్నాడు వారి పాపముల నుంచి ఆయన రక్షించును కనుక ఈయన యేసు అని పేరు పెట్టబడను. యేసు అనగా రక్షకుడు కనుక ప్రేమితుడు ఆ చేతుల్లో పట్టుకున్నాడు కనుక దీన్ని బట్టి కూడా యేసుని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎన్నాళ్ళలో యేసును చూసి మానవుడు, మరీ కుమారుడు, యేసేపు కుమారుడు, మౌల మనుష్యుడు అని ఎన్నోసార్లు అవమానపరిచి ఆ నామాన్ని అనేక మందిని హింసించాడు. కానీ ఇప్పుడు సుమియోని ఏం ప్రకటిస్తున్నాడంటే యేసే క్రీస్తు, యేసే మెస్సయా, యేసే రక్షకుడు అని ప్రకటిస్తున్నాడు. ఎలాగ ఆయన సొంత మాటలతో ప్రకటించట్లేదండి. ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది ప్రశస్తంగా వ్రాయబడేటువంటి ఒక చరిత్ర, జరిగినటువంటి విశేషాలు. ఆయన ఎలా చెప్పాడంటే ఆత్మవశ్యుడై చెప్పాడు, ఇది బాగా గమనించాలి. మనుషులు చెప్పిందైతే మనం పెద్దగా అంగీకరించకపోవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రేమితుడనా క్రీస్తు అనగా అభిషిక్తుడు, అభిషిక్తుడైన యేసు క్రీస్తు సిలువ కార్యం చేయటానికి యోగ్యుడు. పరిశుద్ధుడు, అభిషిక్తుడు సిలువ కార్యం చేయటానికి యోగ్యుడు. కనుక దేవుడు ఆయనని ఎన్నిక చేసి లోకంలోకి తన కుమారుడు పంపించి అంటాడు 29 వచ్చిన అంటాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుతున్నావు అని ఇప్పుడు చక్కని స్టేట్మెంట్ ఇస్తున్నాడండి 32 వచనంలో. ఏమంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితనే. ప్రియమైన దేవుడారా ఇక్కడ చెప్పబడ మాట, నన్ను ఇప్పుడు నీవేదైతే ప్రవచనం చెప్పి ఇప్పటి వరకు మరణం కాకుండా నన్ను బ్రతికించి ఉంచావో ఆ శ్రేష్టమైన కార్యం ప్రభు ఇదిగో నా చేతుల్లో ఎత్తుకొని నేను చూస్తున్నానయ్యా, ఇదిగో క్రీస్తుని నా చేతుల్లో పట్టుకొని చూస్తున్నాను, దేవుని కుమారుని దేవుణ్ణి నా చేతుల్లో పెట్టుకొని చూస్తున్నానయ్యా, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా అని. ఈ శిశువు ఏమిటనంటే అన్యజనులకు వెలుగు, అది స్టేట్మెంట్, పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ అండి ఇది. సుమియోను ద్వారా పరిశుద్ధాత్మ స్టేట్మెంట్ ఇది. అన్యజనాంగానికేమో వెలుగు, ఏదైతే ఇస్రాయిల్లో నుంచి ఆయన రావాలని ఆశ అనుకుని నిర్ణయించాడో ప్రవచన రూపంగా లేఖనాల ప్రకారం, ఆ ఇస్రాయిల్కేమో మహిమట ఆయన. ఈ క్రీస్తు ఎవరైనంటే అన్యజనాంగానికి, ఇస్రాయిల్ కానివారు ప్రతి ఒక్కరు అన్యజనాంగమే ప్రపంచంలో, అన్యజనాంగాలకి వెలుగు. ఎందుకంటే యేసు క్రీస్తు వెలుగై ఉన్నాడు, యేసు క్రీస్తుని కలిగిన వారు వెలుగులో ఉన్నారు. యేసు క్రీస్తుని కలిగి ఉండకుండా ఎవరైనా సరే పాపంలో ఉన్నారు కనుక పాపము చీకటికి సాదృశ్యం, చీకటిలో ఉన్నారు కనుక ఆ చీకటిలో ఉన్నటువంటి అన్య జనాంగానికి వెలుగైన యేసు ప్రభు వారు ఆ చీకటిలోంచి, పాపంలోంచి, శాపంలోంచి, వాళ్ళని మరణంలోంచి బయటికి తీసి రావడానికి వెలుగుగా వచ్చాడు. ఈ వెలుగు ఎప్పుడైతే వారి మీద పడిందో చీకటిలో ఉన్న వారికి కన్నులు తెరవబడ్డాయి కనుక అలాగా అన్య జనాంగానికి ఏమో వెలుగుగాను, అలాగే ఇశ్రాయేలులకు మహిమ, వారి వంశాల నుంచి వచ్చాడు, వారికి దేవుని మహిమ వాళ్ళ మీద కూర్పించాలని. ఇప్పుడు టోటల్గా ఇస్రాయేల్కి కానీ యూదులకు కానీ సర్వప్రజలకి, అన్యులకు కానీ సర్వప్రజలకి ఏమన్నాడంటే సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆ శిశువును చూసి అంటాడు సర్వప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణ, యేసుక్రీస్తు ప్రభువారే రక్షణ, ఆయనే రక్షకుడు. ఈ లోకంలోకి దేవుడు యేసు ప్రభువారిని మనిషి కుమారుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలోనికి మనిషి కుమారుడిగా పంపించి సిలువ కార్యము ద్వారా ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు. అంటే యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారా రక్షణ సిద్ధపరిచేవయ్యా. నీ ప్రియకుమారుని లోకంలో పంపించడం వల్ల ఈ ప్రభువునందు, యేసు క్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ రక్షణ సిద్ధపరిచావు. ఇన్ని స్టేట్మెంట్స్ సిమియోను ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి మాట్లాడాడు. ప్రవచన అభిషేకం అనేటువంటి విశేషం ఇది. కనుక ప్రియమైన చెప్పిన మాట,
అన్యజనులకు వెలుగుగా ఇశ్రాయేలుకు మహిమగా సర్వ ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ యేసుక్రీస్తు ప్రభువా రక్షణ ఏది రక్షణ అంటే అందరూ పాపంలో ఉన్నారు గనక పాపం వల్ల సుచిత మరణం మరణం అంటే అగ్నిగుండం నరకం అగ్నిలో నిట్టి పడతారు ఈ పాపంలో ఉన్నవారు అగ్నిలోకి పడవేయబడకుండా వారిని రక్షించి పడిపోకుండా రక్షించి ఆయన రక్తం ద్వారా రక్షించి మార్గంగా నిత్యజీవంలో తీసుకెళ్ళడానికి లోకంలోకి వచ్చాడు అది రక్షణ అంటే అగ్నిలో పడిపోకుండా రక్షించడం కొంతమందిని మనం ఏదైనా పై నుంచి లోయలో పడిపోతాను గబక్కన చేత్తో పట్టుకున్నాం అనుకోండి చేత్తో పట్టుకున్నాం పడకుండా అంటే మనం ఏం చేసాం వాళ్ళని రక్షించాం ఇది కూడా అంతే కానీ అగ్నిలో పడకుండా ఆ పాపంలో నుండి మరణంలో రెండో మరణంలో పడిపోకుండా రక్షించగలిగినటువంటి శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని ఉంది తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం పాపం ఎబ్రిల్ రాసిన పత్రిక 9:22 అంటాడు రక్తం చిందించకుండా పాపము పరిహరించబడదని సామాన్యంగా చెప్పొచ్చు అంటాడు అంటే రక్తం చిందించకుండా పాప పరిహారం కాదు పూర్వం నుంచి అనేక బలుల ద్వారా పాప పరిహార నివారణ చేసుకుంటూ ఉన్నారు అక్కడే హెబ్రీ 9:12 అంటాడు మేకల యొక్కయో కోడెల యొక్క రక్తం వల్ల పాప విమోచన కలగదు అందుకని ఆయన ఒక్కసారి ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు బలిగా కనుక ఇప్పుడు ఏంటంటే పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తం సర్వపాప పరిహారం రక్త ప్రోక్షమ ఏ పాపం పరిహరించబడాలన్నా రక్తం చిందించబడాలి తద్రక్తం ఆ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియం పరమాత్ముడు దయ ఉండాలి పరిశుద్ధమైన దయ ఉండాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి పరిశుద్ధుడిగా దేవుడు జన్మింపచేశాడు పరిశుద్ధుడిగా జన్మించాడు పరిశుద్ధుడిగా జీవించాడు పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించాడు ఆ పరిశుద్ధ రక్తంలో ఎవరైతే కడగబడతారో అంటే ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పాపములు కడిగి వేయబడతాయి అంటే అదే రక్షణ పాపం వలన మరణంలోకి నెట్టివేయబడకుండా రక్షించబడాలనంటే పరిశుద్ధ రక్తం అవసరం ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు దానికోసం వచ్చాడు అని సుమియోను ఆత్మవశుడై ప్రకటించాడు కనుక యేసుక్రీస్తును ఈనాడే నువ్వు అంగీకరించు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ 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 అందుకే అంటాడు ఆయన సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ ఇదే అనుకూల ఇదే నేడే అనుకూల సమయం రక్షణ దినం రక్షణ దినం నీవింకా పాపంలో శాపంలో ఉన్నావు ప్రేమిదరుడా ఎప్పుడు మరణిస్తావో తెలియదో ఎవడు చెప్పలేడు పోకడు కానీ ఆయన రాకడు కానీ ఎవడు చెప్పలేడు కానీ నువ్వు పొయ్యేటప్పుడు ఆయన రాకడు వచ్చేటప్పుడు ఎట్లా ఉండవు అనేది పరిశీలించుకోవాలి ఇప్పుడు ఎట్లా ఉండవు పరిశీలించుకోవాలి ఈ భూలోకంలో ఏమైనా అనుభవించాలంటే కొంతకాలమేనండి ఏదైనా భోగభాగ్యాలు చేసినా కొంతకాలమే తర్వాత ఏ అనారోగ్యాలు వచ్చి అవి కూడా పుచ్చుకోలేని మనసపు స్థితి ఏర్పడుద్ది ఏం పొందుకోలేము కళ్ళారు చూసుకోవటమే కానీ యేసుని రక్షకునిగా నువ్వు కానీ అంగీకరించగలిగితే ప్రియమిత్రుడా ఆయన చేతుల్లో ఉంటావు ఆయన మార్గంగా నిత్యజీవంలోకి తీసుకుని వెళ్తాడు అది రక్షణ ఇది ప్రేమ సిమియోను యేసు ప్రభు వారి గురించి చెప్తూ ఏమనంటే ఆ యేసుని ఏమనంటే క్రీస్తు అన్నాడు ఎందుకంటే ఇశ్రాయేలంతా కూడా క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణించమని ప్రవచనం ఉంది ఆయనకి క్రీస్తును చూడక మునుపటే కానీ వచ్చింది యేసు కానీ చూసి నేను ధన్యుడయ్యా చూశాను అన్నాడు అంటే అర్థం ఏంటి ఆ యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నాడు ఆ దేవాలయం ఇద్దరేనండి సిమియోను అన్నే యేసుని క్రీస్తుగాను మెస్సేగాను అభిషిక్తుడిగాను రక్షకుడుగాను గుర్తించింది వాళ్ళిద్దరే కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఆత్మచేత నింపబడ్డవారు ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఆత్మచేత ఆత్మదేవుడు రాసిందండి ఏదైనా మనుషులు రాస్తే దీంట్లో శ్రేష్టమైన సంగతులు ఉండేవి అందుకే దీనిలో శక్తి ఉంది ఈ పరిశుద్ధ గ్రంథంలో శక్తి ఉంది ఏదేదో పుకిట పురాణం కాదు మన జీవితాల్ని మార్చి యోగ్యులుగా చేసి ఏదైతే మనం పరలోకము స్వర్గము అంటామో నిత్య జీవం అంటామో మహిమ కలిగిన పురం అంటామో అక్కడికి తీసుకెళ్లేటటువంటి మార్గం అండి ఇది కనుక సిమియోను ప్రకటించాడు అన్న ప్రకటించింది యేసుని చూసి ఈయనే క్రీస్తు ఈయనే మెస్సయ ఈయనే రక్షకుడు కనులారా చూసి సంతోషించారండి వాళ్ళు ప్రకటించారు వాళ్ళు ప్రవచనం ద్వారా నమ్మాలి చివరికి సౌలుగా ఉన్నప్పుడు యేసుని దేవుడు కాదన్నటువంటి వ్యక్తి పౌలుగా మారి
దేవుని చేత పిలవబడి సౌలా సౌలా మునుకోవాలి కేటదనదా అంటే ఎవడో నువ్వు అన్నాడు చాలా గర్వంతో. కానీ నీవు హింసించుతున్న నజరేయుడైనా యేసును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ ఆకాశం స్వరం విన్నాడో అలాగే కళ్ళు పొరలు కమ్ముకుపోయి తర్వాత దేవుని చేత పిలువబడి రక్షించబడి అభిషేకించబడి దేవుని చేత నియమించబడి యేసే క్రీస్తు యేసే మెస్సయ యేసే రక్షకుడు యేసే దేవుడు యేసే మార్గము యేసే నిత్యజీవం ఇచ్చేటటువంటి కృపామయుడు కృపామయుడిని పౌలు శ్రమలు అనుభవిస్తూ ప్రకటించాడు. చివరికి ఏమన్నాడు, అసలు జీవించేది నేను కాదు క్రీస్తేన ఆయన జీవించున్నాడు అన్నాడు. అంతగా ప్రేమేంద్రుడు యేసుని ప్రకటించాడు. కారణం ఏంటంటే సత్యం తెలుసుకున్నాడు కనుక. ఈనాడు ప్రపంచంలో పౌలు కంటే దుర్మార్గులు ఎవరు లేరండి. నీవు అంతకంటే దుర్మార్గుడు ఏం కావు, అంతకంటే చెడ్డోడు ఏం కావు. కానీ జస్ట్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఒకసారి చదవగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథం నీతో మాట్లాడుద్ది సత్యం ఏంటో. అప్పటికీ మాట్లాడకపోతే నీ ఇష్టం. ఈ వాక్యంలో అలాంటి శ్రేష్టమైనటువంటి అవగాహన చేసేటువంటి శక్తి ఉంది. ప్రియమైన బిడ్డ, యేసు అంటే ఎవరో క్రీస్తు అంటే ఎవరో ఇది తెలియచేస్తుంది. సుమియోను ఆత్మవశుడై ప్రకటించాడు. యేసుప్రభువారు జన్మించినప్పుడు మరి సుమియోను చేతుల్లో ఎత్తుకొని దేవుని స్తుతించినట్లుగా చూస్తాం. ఎంత ధన్యుడండి. మనం కూడా యేసు జన్మించినప్పుడు పండగ చేస్తూ ఉంటాం, క్రిస్మస్ పండుగని. క్రిస్మస్ పండుగలు ఏం చేస్తాం, తినుట త్రాగుట వేడుక ఇవి. యేసుని ఎక్కడ మరుగుపరుస్తాం, కానీ యేసుని మరుగుపరచలా సుమియోను చేతుల్లో పట్టుకున్నాడు. ఈనాడు పండగ చేసేవాళ్ళంతా ఏం చేస్తున్నారంటే యేసుని ఎక్కడ పెడుతున్నారు, తింటున్నారు త్రాగుతున్నారు వేడుక ఆనందం. వారి సొంత ఆనందమే కానీ ప్రభువుకి ఆనందం కలిగించే భక్తి లేదు. కనుక ప్రియమైన దేవుడన ఎలాగా ఉండాలంటే, మీ పండుగల అవతల ఉన్న క్రీస్తుని ఆరాధించాలి. ఇది విషయం. మీరు ఏదైతే పండుగలు అంటున్నారే వేడుకలు అంటున్నారే, యేసయ్య జన్మించాడు జన్మించాడు, ఒక్కొక్కడు బాగా తూలి తాగుతూ ఉంటాడు ఆ పండుగ రోజు. ఏరా ఈరోజు కదా పండగ కదా కనీసం ఈరోజు అనంటే, లేదు లేదు యేసు పుట్టాడు ఆయన జన్మించాడు ఇది కిస్మిస్ పండుగ అని దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు. నీవు త్రాగుడలు ఉంటే యేసుకు సంతోషమా, నీవు ఏ ప్రయత్నంగా తిండిబోతుగా ఉంటే యేసుకు సంతోషమా. ఎవరికి ఆ రోజు ఆతిథ్యం ఇవ్వకుండా, ఏ అనాథలకు ఆశ్రయం ఇవ్వకుండా, ఏదన్నా వారికి ఆహారం ఇవ్వకుండా నీ ఒక్కరికే తింటే అది పండుగ ఆనందమా, యేసుకు అది సంతోషం కాదు. పండుగ అనగా యేసుని సంతోషపెట్టాలి, అది దర్శాలి. నువ్వు సంతోషపడటం కాదు పండుగ అంటే, నిన్ను ఇంతగా దీవించి సమృద్ధి ఇచ్చిన దేవుణ్ణి ఆనందపరచాలి, అది పండుగ వేడుకంటే. అది యేసునే ఎక్కడో పెడతాం, నీ పండగలకు అవతల పెడతాం, నువ్వు మాత్రం సంతోషిస్తావు. కానీ యేసుని సంత అది ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించాలి. అప్పుడు నీకేమవుతుందంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి నీ మీదకి. యేసయ్యని నువ్వు సంతోష పెడితే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. కనుక ప్రియమైన బాగా గమనించండి, యేసు జన్మించాడని మనం చెప్పుకుంటుంటే మరే కుమారుడిగా ఈ లోకంలో ఆయన శిశువుగా జన్మించాడు మంచిదే, కానీ ఆ రాకడలో ఆయన నిశ్శబ్దంగా వచ్చాడు. కానీ రేపు రాక రెండవ రాకడలో రాజులకు రాజుగా ప్రభువారుగా రాబోతున్నాడు. సిద్ధపడి ఉండావా నువ్వు, నువ్వు సిద్ధపడి ఉండావా? ఆనాడు వారి దేవాలయం దగ్గరికి తల్లిదండ్రులు మరి ఆ ఎస్సేపులు ఎనిమిదో దాన్ని సున్నతి చేయటం అలవాటు వాళ్ళకి. ఆ దేవాలయాలకు ప్రభువుని తీసుకెళ్ళాడు ఎనిమిదో రోజు సున్నతి చేయాలని. కదా నామకరణం కూడా అదే రోజు చేస్తారు, అలాగే కొన్ని ప్రత్యేక కానుకలు కూడా ఆ రోజు ఇస్తారు. వాళ్ళు పేదవాళ్ళు నియమించారంటే రెండు పావురాలు తీసుకుని వెళ్ళారండి, కానుకలుగా తీసుకుని వెళ్ళారు. కనుక ప్రియమైన ఉండరా, యేసుక్రీస్తు ప్రభు వారిని సీమియోను చేతుల్లో ఎత్తు పెట్టుకుని దేవుని స్తుతించాడు. మనం ఎక్కడో యేసుని పెట్టి పండగలు చేసుకుంటున్నాం, స్తుతి అంటున్నాం, అది స్తుతి కాదు మన స్వస్తుతి అనమాట అది. కనుక ప్రియమైన ఉండరా, వారిద్దరు కూడా సీమియోను కానీ అన్నా కానీ యేసుని గుర్తించి ఈయన క్రీస్తు ఈయన మెస్సయ్య అభిషిక్తుడు అనేవారు ప్రకటించారు. కనుక యేసు క్రీస్తు ప్రభు వారిని మన చేతుల్లోకి తీసుకున్నట అనగా మన హృదయంలోనికి అంగీకరించట, మనలో జన్మించాలి ఆయన, ఆయన చేతుల్లో స్తుతించాడు అనంటే మనలో హృదయంలో ఆయన ఆయన్ని చేతులతో ఎత్తుకొని నాలుకతో ప్రవచన అభిషేకం, ఆయన నాలుకలో ప్రవచన అభిషేకం ఉంది. సుమియోను నాలుకలో
ప్రవచన అభిషేకం ఉంది, అభిషేకించ ప్రవచించాడు. ఇదిగో ఈయన నాథా అన్నాడు, నీ సమాధానంతో పోనిచ్చుచున్నావు. కనుక యేసు క్రీస్తుని ప్రియమైన దేవుడున జన్మించాడని పండుగ చేస్తున్నా బాగుంది, కానీ నీ స్థితి ఎలాగుంది? ఆయన చేతుల్లో పెట్టుకున్నావా? నీ హృదయంలోకి చేర్చుకున్నావా? ఏ రీతిగా ఉంది నీ స్థితి? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యని రక్షకునిగా అంగీకరించాలి, రక్షకునిగా. అందుకనే రక్షణ అని పేరు పెట్టి ఆనందించాడు ఆయన, రక్షణ అని. అందుకనే మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం ఏం రాస్తుందంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదవను. రక్షించును కనుక యేసు అని పేరు పెట్టారు. నేమేందుకు బాగా గమనించండి, చాలా ముఖ్యమైన ప్రాముఖ్యం విషయం. సుమియోను చేతుల్లో ప్రభువుని ఎత్తుకున్నాడు, సాక్షాత్ దేవుని చేతుల్లో పట్టుకున్నాడు. ఈనాడు ప్రభువునితో అంటున్నాడు, నీ హృదయంలో ప్రభువుని నువ్వు పెట్టుకోవాలి, అప్పుడే ఆయన మార్గంగా నిత్యజీవం తీసుకెళ్తాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, సృష్టికర్తను చేతుల్లో పెట్టుకున్నాడండి. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుణ్ణి సుమియోను చేతుల్లో పెట్టుకున్నాడు. బాగా గమనించాలి, సృష్టికర్త సమస్తాన్ని సృష్టికర్తని చేతుల్లో, సూర్యచంద్ర నక్షత్రాలను చేసినటువంటి సృష్టికర్తని చేతుల్లో ఎత్తుకున్నాడండి. ఇంకొక విషయం చెప్పమంటారా, యెషయ ప్రవచించాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి ప్రవచించాడు. ప్రవచించిన యేసుక్రీస్తు ప్రభువారు రాశాడు 60వ యెషయ గ్రంథం 66 మొదటి వచనంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదటి పీఠము అని ప్రవచించాడు. అలాంటి ప్రవచన పురుషుణ్ణి మరి సుమియోను తన చేతుల్లో ఎత్తుకున్నట్లుగా చూస్తాం. అలాగే ఇంకొక చిన్న మాటకు జ్ఞాపకం చేస్తాను, ఆదికాండం 3:15 వచనంలో దేవుడు అంటాడు, నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానమును వైరము కలగజేశాను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడి మీద కొట్టిదవు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకొని గురించి స్త్రీ సంతానం అని చెప్పబడింది. అంటే దేవుడు శిశువుగా ఏ లోకంలో జన్మిస్తాడని చెప్పబడింది. అయితే ఆనాడు నోవాహు ఎదురు చూశాడు క్రీస్తు జన్మిస్తాడేమనని. క్రీస్తు అని ఓడలోకి వెళ్ళాడు, కానీ క్రీస్తుని చేతుల్లోకి తీసుకునే భాగ్యం కలగలేదు, ఎందుకంటే పుట్టలు అప్పుడు క్రీస్తు. అలాగే అబ్రహాం కూడా దేవుని స్నేహితుడు అనబడినాడు, కానీ ప్రియమిత్ర అందరి అబ్రహాం కూడా యేసు క్రీస్తు అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు. మత్తయి సువార్త 1:1 అబ్రహాము యేసు క్రీస్తు కుమారుడు అని పిలువబడ్డాడు, కానీ అబ్రహాం సమయంలో కూడా యేసు క్రీస్తుని ఎత్తుకునే భాగ్యం అబ్రహాం కలగల చేతుల్లోకి సుమియోను కలిగింది. అలాగే ప్రియమిత్ర యాకోబు తన కుమారులందరినీ ఆశీర్వదిస్తే ఏమన్నాయంటే, షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధం నుండి దండము తొలగదు అని ప్రవచించాడు. యాకోబు దినాల్లో కూడా మెస్సీయా జన్మించలేదు, యాకోబు చేతుల్లో ఎత్తుకోలే. బాగా గమనించాలి, అబ్రహాం ఎత్తుకోలేకపోయాడు, యాకోబు ఎత్తుకోలేకపోయాడు. మోషే కూడా నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు లేపును అన్నాడు, కానీ మోషే సమయంలో కూడా యేసుక్రీస్తుని మోషే ఎత్తుకోలే. అలాగే బిలాము అన్యజనుల్లో నుండి మొట్టమొదటి ప్రవక్త బిలాము కూడా ప్రవచించాడు, నక్షత్రం యాకోబులు ఉదయించునని, రాజతంత్రం ఇస్రాయెల్లో నుండి లేచునని బిలాము ప్రకటించాడు, కానీ బిలాము సమయంలో కూడా యేసుక్రీస్తు పుట్టుక జరగల. యెషయా అంత ప్రవచించిన ఆయన సమయంలో కూడా యేసు ప్రభు వారు జన్మించలా చేతుల్లో ఎత్తుకోలేదు. ప్రేమైన దేవుడారా, కనుక యోబు కూడా అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను శరీరముతోనే నా మట్టుకు నేనే చూచేదను అన్నాడు, కానీ యోబు సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించలా చేతుల్లో ఎత్తుకోలేకపోయారు. దావీదు కూడా అన్నాడు, ప్రేమేంద్రుడ యెహోవా నా కాపరే నాకు లేమి కలగదు అన్నాడు, కానీ మరి దావీదుకు నిత్య నిబంధన చేశాడు ఆయన, కానీ దావీదు కూడా తన సమయంలో ఎత్తుకోవాలి. మీకా కూడా ప్రవచించాడు, బెత్లెహేమ్ ఎఫ్రాతా యోధా వారి కుటుంబం నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలు ఓ నీలో నుండి వచ్చును అన్నాడు. మీకా సమయంలో కూడా యేసు ప్రభు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారిని చేతుల్లో ఎత్తుకోవాలి. కానీ ప్రేమిదుడు సుమియోను దేవుని యేసుక్రీస్తు ప్రభు అని ఎత్తుకునే భాగ్యం పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలోకి జన్మింప చేసుకుంటే ఆయన మార్గంగా నీకు నిత్య జీవంలో నిన్ను చేరుస్తాడు. దేవుడి మిమ్మలను దీవించునుగాక. మీ అందరికి కూడా వందనాలు.